కార్తీక మాసం. హిందువులకు ఈ నెల శివకేశవులిద్దరి పూజకులకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసము స్నానములకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది. అలాంటి పుణ్యమాసంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నరేంద్ర చౌదరి గారు సంకల్పించిన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పైన. తెలుగు ప్రజలకు భక్తి టీవీ కోటి దీపోత్సవం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగుతూ ఉంటుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవానికి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక స్థానం ఉంది. పవిత్రమైన కార్తీక మాసంలో ప్రజలు నెల పొడవునా శివుడిని ఆరాధిస్తారు. ఈ మాసంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవానికి మన రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటూ ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎన్టీవీ భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో కోటి దీపాల కాంతులతో భగవంతుణ్ణి జ్యోతి రూపంలో ఆరాధిస్తే సకల కార్యాలు సిద్ధించి పుణ్యగతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అలాంటి పరమ పవిత్రమైన దీపయజ్ఞాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు మన నరేంద్ర చౌదరి గారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటి దీపోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతూ ఉంటారు. 15 రోజుల పాటు వివిధ దేవతామూర్తుల కళ్యాణాలతో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో కోటి దీపాలను వెలిగించి భక్తులు పునీతులవుతూ ఉంటారు. మొదటిసారి 2011లో లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించిన భక్తి టీవీ అధినేత భక్తుల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో ఈ కార్యక్రమాన్ని కోటి దీపోత్సవంగా మార్చారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఎన్టీవీ కలిసి కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాయి. పిల్ల పాపలతో వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలకు కైలాసం దిగి వచ్చిందా అన్న రీతిలో తన్మయత్వం పొందుతూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు రుద్రాభిషేకం చేయించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటి మహారుద్రాభిషేకం మనకి ఈరోజు మన అదృష్టం కొద్దీ చూడడానికి మన కన్నులు ఎంతో పుణ్యం చేసుకోబట్టి కలిగింది. మరి చూద్దామా.
ప్రత్యేకంగా ప్రతిరోజు దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, కళ్యాణాలు, సర్వ సంఘ పరిత్యాగులైన పలువురు పీఠాధిపతుల ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ముంచెత్తుతాయి. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు, చిన్నజీయర్ స్వామి గారు, విశాఖ శారదా పీఠం వారు, ఉడిపి పెజావర్ కుర్తాలం తదితర పీఠాధిపతులు కోటి దీపోత్సవానికి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శాస్త్రి గారు, గరికపాటి నరసింహారావు గారు, నండూరి శ్రీనివాసరావు గారు వంటి ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు కూడా ఉంటాయి. 15 రోజుల పాటు జరిగే ఈ కోటి దీపోత్సవంలో ఆయా రోజుల్లో తిరుమల, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, వేములవాడ, యాదాద్రి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, ఒంటిమిట్ట ఇలా తదితర దేవతామూర్తులకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. స్వర్ణ లింగోద్భవం, మహానీరాజనం, సప్తహారతి ఇంకా ఎన్నో ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఈ 15 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ సౌజన్యంతో రవాణా సదుపాయం సైతం ఎన్టీవీ భక్తి టీవీ యాజమాన్యం కల్పిస్తుంది. తెలుగు నెలలో ప్రతి ఒక్క మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే కార్తీక మాసం మాత్రం ఎంతో విశిష్టమైందని మన పెద్దల దగ్గర నుంచి పండితులు అందరూ చెప్తూ ఉంటారు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ మాసం కైలాసంలో ఉండే కైలాసనాథుడికి కూడా ప్రీతికరమైనదని, లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఈ మాసాన్ని అంకితమిచ్చినట్లుగా పండితులు చెప్తారు. ఈ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నెలలోనే కార్తీక దీపాలు, కార్తీక పౌర్ణమి రోజున నదీ లేదా సాగరంలో పవిత్ర స్నానాలు, కుటుంబ సభ్యులందరూ కలిసి వనభోజనాలకు వెళ్ళడం, ఇలా ఎన్నో మనం చూస్తూ ఉంటారు. అంతేకాదు, ఇదే నెలలో భగ్ని హస్తభోజనం, నాగుల చవితి లేదా నాగపంచమి, ఇంకా ఉత్థాన ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ మాసంలో హిందూ పంచాంగం ప్రకారం దీపావళి పండుగ ముగిసిన మరుసటి రోజు నుంచే ఈ పండుగ ప్రారంభమవుతుంది. కార్తీక సోమవారాలన్నీ పరమేశ్వరుని నామస్మరణతో శివాలయాలన్నీ కళకళలాడిపోతూ ఉంటాయి. ఈ మాసంలో చేపట్టే నోములకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం కోసం మహిళలు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉండడం చూస్తాం. అలాగే ఈ మాసంలో ఉపవాసం ఉండడం, పవిత్ర నదుల్లో స్నానమాచరించడం, దాన ధర్మాలు చేయడం వల్ల రెట్టింపు ఫలాలు లభిస్తాయని పండితులు చెబుతారు. అదేవిధంగా ఈ నెలలో విష్ణుమూర్తికి తులసీదళాలు, మల్లె పువ్వులు, కమల పువ్వులు సమర్పిస్తూ ఉండడం, పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజించడం చూస్తూ ఉంటాం. కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే రాత్రి వేళల్లో భోజనం చేయకూడదు, కేవలం పాలు పళ్ళు మాత్రమే తీసుకోవాలని చెప్తారు. అలాగే కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెల రోజుల పాటు వెలిగించే దీపం వారి ఇంటి సుఖ సంతోషాలను వెల్లివిరుస్తూ ఉంటుంది. అయితే ఇది సాధ్యపడిన వారు కనీసం కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారం రోజున ఒక్కరోజైనా ఉపవాసం ఉండి నియమనిష్టలతో దీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవంతో పాటు అంగరంగ వైభవంగా జరిగిన రుద్రాభిషేకాన్ని కూడా తిలకించారు కదూ.
వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.